సాయిరాజు అదర కొట్టేశాడు. సూపర్ ఎరా. మరే నా భయం కూడా అదేరా. ఏరా ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో పోటీ పడగలవా అని. బి కాన్ఫిడెంట్, నువ్వు ప్రోగ్రామ్ ఇంకా బాగా చేస్తావరా. హాయ్ శైలు. హాయ్. అదా ఇళయరాజా ప్రోగ్రామ్ చూసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఏంట్రా అమావాస్య చందులో అలా అయిపోయావు, ఏమైంది? ఆ అమ్మాయి దొరికినట్టే దొరికి మిస్ అయిపోయిందిరా. ఒరే వదిలేరా, మనం హైదరాబాద్ వెళ్ళి మంచి అందమైన అమ్మాయి సెలెక్ట్ చేసుకుంది కానీ అయినా ఈ రాయసన మీద మనకి ఎందుకురా. ఏరా మారే. కాదురా, ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి, ఇందాక వాళ్ళ ఫ్రెండ్తో తెలుగులో మాట్లాడడం నేను చూశాను. అయినా మరే పరిగెత్తి ప్రీతి జంటాన్ లవ్ చేసే కంటే నిలబడి నిర్మలమ్మ లవ్ చేయటం బెటర్ రా. నువ్వు ఆ అమ్మాయిని మర్చిపో. లేదురా, ఆ అమ్మాయిని ఎలాగైనా వెతికి తీరాల్సిందే. నువ్వు అమ్మాయిని వెతుక్కుంటూ పోకుండా అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చేటట్టు బ్రహ్మాండం అడిగమంటావా? ఏంటన్నది? మిస్ అనామిక గారికి పేరు తెలియదు కాబట్టి అనామిక. మీరు పోగొట్టుకున్న జూకా నాకు దొరికింది, రేపు సాయంత్రం 4 గంటలకల్లా లవర్స్ ప్యాలెస్ కొచ్చి కలెక్ట్ చేసుకోండి అని హిందీ పేపర్లో తెలుగు ప్రకటన ఇచ్చామనుకో, ఆమె డెఫినెట్ గా వస్తుంది, నా అమ్మని కలవచ్చు. థ్యాంక్ యూ రా, రేపు పొద్దున న్యూస్ పేపర్లో ఈ మ్యాటర్ ఇద్దాం. బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. అలా చేయడానికి ఏదైనా కాలేజా? పబ్లిక్ ప్లేస్ అది కాదే శైలు. ఇది చూడు, వీడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడు. ఈ యాడ్ నేను పారేసుకున్న జూకా గురించి. వాట్? 50 రూపాయల రోల్ కోడ్ జూకా కోసం 5,000 ఖర్చు పెట్టి పేపర్ యాడ్ ఇచ్చాడా? వీడు నిజంగానే ఫూల్లా ఉన్నాడు. ఫూల్ అని నేను అనుకోను, బంగారం అనుకుని యాడ్ ఇచ్చుంటాడు. నిజంగా ఎంత గొప్ప వ్యక్తిత్వం. కొంప తీసి వెళ్తావా ఏంటి? వెళతాను. ఏంటి జూకా కోసమా? కాదు, అతన్ని చూడటం కోసం. ఏంటి? ఎస్, ఈ జైపూర్ సిటీలో నేను తెలుగు అమ్మాయిని అని కనిపెట్టగలిగాడంటే హిస్ రియలీ గ్రేట్. అందుకే అతన్ని కలవాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి పేపర్ చూసుంటుందంటావా? ఓరి బాబో, పొద్దున్నీ అడిగిందే అడిగి అడిగిందే అడిగి అడిగిందే అడిగి చంపేస్తున్నావు కదరా, ఆ అమ్మాయి డెఫినెట్ గా చూసింటుంది. ఆ అమ్మాయి ఆ పేపర్ చూసి డెఫినెట్ గా వస్తుందంటారా? రేపు పొద్దున్న ప్రోగ్రామ్ కి ట్యూన్ రాక మేము టెన్షన్ పడుతుంటే మెజ్లో నీ గొడవ ఏంట్రా? ఓ ఆమె చూస్తుందిరా, డెఫినెట్ గా వస్తుంది. రై వస్తుంది కాబట్టి ఫీలింగ్ ట్యూన్ చేద్దాం. ఎవరే చెలి నువ్వు ఎవరే ఎదురై ఎద దోచావే. ట్రై చేయండి రా, ట్రై చేయండి. ఆ అమ్మాయి వస్తుందంటావా? తప్పకుండా వస్తుందిరా. ఇదిగో అమ్మాయిని చూస్తూ కూర్చొని ప్రోగ్రామ్ రావడం మర్చిపోకు, టైంకి వచ్చే. మాకు జీవితంలో గొప్ప అవకాశం ఇప్పించావు, నువ్వు లేకపోతే ఇన్స్పిరేషన్ ఉండదురా. నేను వస్తాను కానీ ముందు మీరు వెళ్ళిన టైం అయింది. ఆల్ ది బెస్ట్ రా. బాయ్ రా. ఆల్ ది బెస్ట్ రా. నువ్వెవరే ఎదురై ఎదదో చావే.
గానా అచ్చా హై సార్. డ్రైవర్ త్వరగా పోని, ప్రోగ్రామ్ టైం అయింది. అయితే మనం ఆ కార్ను ఫాలో అవుదాం రా. అరే చూడండి రా, రే టిక్కీ లాక్ చేసింది రా. కేసు ఎక్కడ? గాడి పోలీస్ వాళ్ళు సీజ్ కియా, చాబి ఉనికే పాస్. అరే ఇక్కడ ఉండండి, నేను తీసుకొస్తాను. శైలు అమ్మా, శైలు డాక్టర్ సాబ్, ప్రాణానికి ప్రమాదం లేదు కదా? తెలుగు వారా? అవునండి. ప్రమాదం లేదండి, బ్లడ్ ఎక్కిస్తే చాలు, మైనర్ హెడ్ ఇంజరీ, నో ప్రాబ్లం. డాక్టర్ డాక్టర్, yes ఇస్ లడ్కీ కా బ్లడ్ గ్రూప్ ఓ నెగటివ్ హై సర్, అప్నా బ్లడ్ బ్యాంక్ మే స్టాక్ నహీ సర్. ఓ షిట్, ఓ నెగటివ్ రేర్ గ్రూప్, దూసరా హాస్పిటల్ మే ట్రై కీజియే. కిదర్ భీ నహీ సర్. మీరు అమ్మాయి ఫాదర్ కదండి? అవును డాక్టర్. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? బి పాజిటివ్. ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం అండి. ఒకవేళ దొరకకపోతే? ఎలాగైనా ట్రై చేసి మీ అమ్మాయికి ఎక్కించాలి, లేకపోతే మన చేతుల్లో ఏం లేదు. నో, ఆ మాట అనకండి. ఎంత ఖర్చు అయినా సరే, ఏమైనా సరే, నా బిడ్డను కాపాడండి డాక్టర్ గారు, నా బిడ్డను కాపాడండి ప్లీజ్ ప్లీజ్. నా ఒక గనక కూతురు, ఎలాగైనా కాపాడండి డాక్టర్ గారు ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, నేను బ్లడ్ ఇస్తాను, నాది ఓ నెగటివ్. వెరీ గుడ్ సిస్టర్, టేక్ హిమ్ క్విక్. యు ఆర్ సో లక్కీ. ఏమైందిరా, హోటల్కి వెళ్తే మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఏడి ఆ వసంత గారు, ఏడి వాడికి ఏమైనా అయిందా? వాడికి ఏం కాలేదు. మరి ఏమీ కాకపోతే ప్రోగ్రామ్ కలగకుండా ఇక్కడేం చేస్తున్నారా? ఏడు వాడు అసలు నా బిడ్డ ప్రాణాలు కాపాడావు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. మీ పేరేమిటి బాబు? వసంత్ కుమార్. అడుగు, పెద్ద ఘనకార్యం చేసి వస్తున్నాడు. ఏరా, నువ్వేనా కన్నుడు కజిన్ బ్రదర్ అనుకుంటున్నావా? మనం వచ్చిన పని ఏమిటి, నువ్వు చేసిన పని ఏంట్రా? రేపటి మన పని నడిపించునావా అని రోడ్ల మీద గ్రూప్ సాంగులు పాడుకోవటమే, తెలుసా? మరే అది కాదురా, అమ్మాయి చావు బతుకులు ఉందనేసరికి నాకేం చేయాలి తోచలేదురా. ఏంట్రా తోచేది? నువ్వు ఇవ్వకపోతే దేశంలో ఇంకా బ్లడ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరా? నీకు ప్రోగ్రామ్ ముఖ్యమా? ముక్కు ముఖం తెలియని అమ్మాయి ప్రాణం ముఖ్యమా? ఎంతో కష్టపడే మన వసంత గారు, మనకు ఒక గొప్ప అవకాశం కల్పిస్తే ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ చేసావు కదరా. నోరు మీయ్యరా, ఈ ప్రోగ్రామ్ కాకపోతే ఇంకో ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళుంటే అక్కడ సెలెక్ట్ అయ్యి ఓ మంచి మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకునేవాడు, కానీ ఇక్కడ ప్రాణం పోసి ఓ మంచి మనసున్న మనిషిగా నిరూపించుకున్నాడు. రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రా. థ్యాంక్స్ రా. అవును, ఆ జుకామే కలిసిందా? లేదురా, చాలాసేపు వెయిట్ చేశాను కానీ ఆ అమ్మాయి రాలేదు. రాలేదా? అయితే ఖచ్చితంగా ఆమె పేపర్ చూసి ఉండదు. పేపర్ చూసుండకపోతే ఓకే, కానీ చూసి కూడా రాలేదంటే నేను తట్టుకోలేను. లేదురా, నీ ప్రేమ నిజమైంది కాబట్టి ఆమె తప్పకుండా నిన్ను కలుస్తుందిరా. థ్యాంక్ యూ. అంతే, దాయిలమ్మా పద. ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయ్యారా? మీరు వెళ్ళండి రా, నేను అమ్మాయిని కలిసేకే వస్తాను. రే, నీకేమన్నా మతిపోయిందా? ఈ వాడు రానమ్మా, రేపు వస్తుందా? అయినా అంత అందమైన అమ్మాయిను ఈ పాటి కూడా పడగొట్టేసే ఉంటాడు రా. ఇంకోసారి పొరపాట్లు కూడా అలా మాట్లాడకు, నేను అమ్మాయిని గ్యారంటీగా కలిసి తీరుతాను. శభాష్, నిజమైన ప్రేమికుడికి ఆ మాత్రం ఆత్మవిశ్వాసం ఉండాలి బాబు. ఆ అమ్మాయి మిమ్మల్ని తప్పనిసరిగా కలుస్తుంది.
ఈ వయసులో ప్రేమ గురించి మీకు ఇంత గొప్ప అభిప్రాయం ఉంది, ఇదే వెరైటీ. మీ 10,000 మీకు శాంక్షన్. థ్యాంక్స్ బాబు. చిన్న రిక్వెస్ట్, ఈసారి మళ్ళీ మీరు పేపర్ ప్రకటన ఇచ్చేప్పుడు నా అడ్రస్ ఇవ్వండి, అమ్మాయి నన్ను కాంటాక్ట్ చేస్తే మీకు తెలియపరుస్తాను.